జై శ్రీరామ్ శ్రీమాత్ర నమః 2022 ఏప్రిల్ 16వ తారీఖు ఈరోజు పంచాంగ విశేషాలను పరిశీలిద్దాము. శుభకృతి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం. ఇవాళ వారము శనివారము. ఇవాళ తిథి పూర్ణిమ తిథి. ఈరోజు పూర్ణిమ తిథి పౌర్ణమి ఈరోజు పూర్తిగా ఉన్నది. అలానే ఈరోజు నక్షత్రము హస్తానక్షత్రం పగలు 8:37 వరకు ఉంది. తదుపరి చిత్తా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం హర్షణ యోగము. హర్షణ యోగం రాత్రి 2:42 వరకు ఉంది. తర్వాత ఈరోజు కరణం భద్రకరణం పగలు 1:22 వరకు ఉంది. తదుపరి భవకరణం మొదలవుతుంది. ఈరోజు అమృత ఘడియలు రాత్రి 1:13 నుంచి 2:43 వరకు ఉంది. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 6:03 నుంచి 7:42 వరకు ఉంది. ఈరోజు వర్జం సాయంత్రం 4:10 నుంచి 5:40 వరకు ఉంది. ఈరోజు ఉన్న పంచాంగ విశేషాన్ని అనుసరించి ఏ పనులు చేపడితే మంచిది, ఏ పనులు చేయకపోవడం మంచిది, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే చక్కటి సత్ఫలితాలు వస్తాయి అన్న అంశాలను మనం పరిశీలిద్దాం. ఈరోజు ఉన్న పంచాంగ వివరాల ప్రకారము ఈరోజు ఏ రకమైన ముఖ్యమైన పనులు చేపట్టడానికి అస్సలు అనుకూలంగా లేదు. ఏదైనా కాంట్రాక్ట్స్లోకి రావడానికి, గవర్నమెంట్ పనులకే కానివ్వండి, ప్రయాణాలు చేయడానికే కానివ్వండి, పార్ట్నర్షిప్ డీడ్స్కే కానివ్వండి, ఏ రకమైన పెళ్లి ప్రయత్నాలకే కానివ్వండి, ఏ రకమైన ముఖ్యమైన పనులు అంటే ముఖ్యమైన పనులన్నీ ఎందుకు చేస్తాం మనం? ఈరోజు ఈ ముఖ్యమైన పని చేయడం వల్ల మనకి, అంటే ఈరోజు ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభిస్తే అది మనకి సఫలీకృతం అయితే ఆనందంగా ఉంటుంది. కానివ్వండి, ఆ పని మనం మొదలుపెట్టిన తర్వాత ఆదిలోనే హంసపాద అన్నట్టు విఘ్నం జరిగితే బాధ అనిపిస్తుంది. కాబట్టి ఈరోజు ఏ రకమైన ముఖ్యమైన పనులకి అస్సలు సమయం అనుకూలంగా లేదు. ఈరోజు ఏ రకమైన ముఖ్య పనులు ప్రారంభించడానికి అనుకూలంగా లేదు. మీ రొటీన్ లైఫ్ అంటే మీ నిత్య దైనందిక జీవితంలో మీరు ఏవేవైతే రొటీన్గా చేసుకునే పనులు ఉంటాయో, రోజువారి పనులు, అలాంటి వాటికి ఎలాంటి ఇబ్బంది లేదు. మీ రోజువారి పనులు మీరు కొనసాగిస్తే ముఖ్యమైన పనులు ఈరోజు చేపట్టకపోవడమే మంచిది. ఈరోజు చేపట్టడం వల్ల మానసిక సంఘర్షణ, మానసికంగా చికాకులు, మానసిక ఒత్తిడి ఇలాంటివి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలానే ఎవరైతే ఎక్కువ మానసికంగా సంఘర్షణకు లోనవుతూ ఉంటారో, ఎవరైతే ఎక్కువగా పని ఒత్తిడికి లోనవుతూ ఉంటారో, మానసికంగా చికాకులకి లోనవుతూ ఉంటారో, వీరందరికీ కూడా ఈరోజు చిన్న పరిహారం చేసుకోవడం వల్ల చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. ఈరోజు సాయంత్రం పూట పౌర్ణమి ధ్యానం చేస్తే చాలా మంచిది. పౌర్ణమి గడియల్లో, అంటే ఈరోజంతా పౌర్ణమి గడియలు ఉన్నాయి కాబట్టి, ప్రత్యేకించి సాయంత్రము 7:00 నుంచి 10:00 వరకు కానీ, లేదంటే 8:00 నుంచి 11:00 వరకు కానీ రాత్రిపూట పౌర్ణమి చంద్రుడు మీకు వీలుంటే కనుక, ఓపెన్ ప్లేస్ ఉంటే కనుక ఓపెన్ ప్లేస్లో కూర్చొని అమ్మవారి ధ్యానం చేస్తే చాలా మంచిది. ఓపెన్ ప్లేస్ లేకపోతే మీ ఇంట్లో కూర్చొని అయినా సరే మీ ఇష్టదేవతకి సంబంధించిన మూల మంత్రం కావచ్చు, లేదంటే అమ్మవారికి సంబంధించిన మంత్రం కావచ్చు, ఈరోజు జపించడం వల్ల ఈరోజు వచ్చే, అంటే మనకి ఎప్పుడు కూడా కాస్మిక్ నుంచి మంచి ఎనర్జీస్ మనం కాస్మిక్ రేస్ నుంచి రిసీవ్ చేసుకోవడానికి ఇవాళ చాలా అనుకూలంగా ఉండే రోజు. కాబట్టి ఈరోజు వీలైనంత వరకు కనీసం 3 గంటలన్నా ధ్యానం చేసుకుంటే సాయంత్రం పూట, మళ్ళీ వచ్చే మాసం వరకు, అంటే మళ్ళీ వచ్చే పౌర్ణమి వరకు కూడా మన మానసిక ప్రశాంతత, మానసిక సంతులత ఇబ్బంది పడకుండా మనల్ని మనం పరిరక్షించుకోవడానికి ఇది ఒక చక్కటి పరిహారం. మానసికంగా మనం కరెక్ట్గా ఉంటేనే కదా మనం తీసుకునే నిర్ణయాలు చక్కగా ఉండేది. అందువల్ల ఇవాడి చిన్న పరిహారం చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ, మరియు పౌర్ణమి చంద్రుడి ఆశీస్సులు మీకు ఉండాలని చెప్పి, తద్వారా మానసిక ప్రశాంతత, మానసిక ఆనందం, మానసిక ఉల్లాసం కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ శుభం. నమో భగవతే వాసుదేవాయ.